నేను ఇవాల్ ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడికి గాని ఈ డ్రామోజీ రావు గాని ఈ దొంగ రాతలు రాసేటువంటి దొంగ పత్రికలకు గాని 1600 కోట్ల రూపాయలు మీరు చెప్పండి అకౌంట్ నంబర్ ఈ రోజు మీకు పంపించడానికి సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం రోజుకి 10 లక్షల మందికి వాక్సిన్ వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది రోజుకి 10 లక్షల మందికి 24 గంటల్లో 10 లక్షల మందికి వాక్సిన్ వేయడానికి కూడా సిద్ధంగా ఏర్పాట్లు చేసుకుని ఉంది ఎక్కడ పంపాలి చెప్పండి 1600 కోట్ల రూపాయలు మీరు రోజుకి 10 లక్షల వాక్సిన్లు గనుక ఇచ్చినట్లయితే 40 రోజుల్లో ఈ వాక్సిన్ ప్రక్రియనే మేము పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది వాక్సిన్ ఇవ్వాల్సింది వాక్సిన్ కంపెనీలు ఈ వాక్సిన్ కంపెనీలు డైరెక్ట్ గా మనం మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం మాకు కొన్ని నిర్దేశాలు ఇచ్చింది వాటి ప్రకారమే మేము ఇవ్వగలం మీరు అడిగినట్టు మేము చేయలేం అని చెప్పి వాళ్ళు సమాధానం చెబుతారు ఈ దుర్మార్గులు కరోనా కన్నా భయంకరమైనటువంటి ఈ దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వ్యాక్సిన్ ఎంచట్లేదు ఏవో వీడు పాలల్లో హెరిటేజ్ లో నీళ్లలో పాలు పాలల్లో నీళ్లు పాలపొడి కలుపుకొని వ్యాక్సిన్ తయారు చేసినటువంటి పరిస్థితులు ఉన్నట్టు ఈ జూమ్ యాప్ ఒకటి పెట్టుకుని ఈ చంద్రబాబు నాయుడు పిచ్చుకొక్కలాగా మొరుగుతూ ఉంటాడు దాన్ని వీళ్ళు పుంకాలు పుంకాలుగా ప్రచురించడం ఒక కుల పిచ్చతో ఒక కుల గజ్జితో ఈ రాష్ట్రంలో మనమే అధికారంలో ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని దించాలన్నటువంటి ఒక తప్పుడు విధానంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ వ్యక్తుల్ని కేసులు పెట్టి వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి బయట జనం కోరుకుంటున్నారు ఎవడన్నా హాస్పిటల్లో ఉంటే మనకేమీ భయం లేదు ప్రభుత్వం వైద్యం చేయించుతుంది మీరు అధైర్యపడొద్దని చెప్పి ధైర్యం చెప్పాల్సినటువంటి ఈ మీడియా కానీ ఈ ప్రతిపక్షాలు కానీ ఈరోజు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని సావులకు కారణమైనటువంటి ఈ దుర్మార్గుల్ని ఏం చేయాలన్నదే ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించాలి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజల తరఫున ప్రభుత్వాన్ని మరి కేసులు పెట్టమని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్నారు ఇటువంటి దుర్మార్గుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు చంద్రబాబు నాయుడు చెప్తాడు కర్నూల్లో కొత్త వేరియంట్ వచ్చింది దాని పేరేంటి కోవిడ్ 440 అంట కే ఇక్కడే పుట్టినాడు కర్నూల్లోనే దానివలన మొత్తం ప్రపంచం అంతా నాశనం అయిపోయేటువంటి పరిస్థితి ఉందని చెప్పి చెప్తాడు కర్నూల్లో పుట్ల వైరస్ చిత్తూరు జిల్లా నారావరి పల్లిలో పుట్టింది దాని పేరు నారా కరోనా సిబిఎన్ 420 ఆ కరోనా పేరు 70 సంవత్సరాల కిందట పుట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటానికి తిరుగుతున్నటువంటి ఈ కరోనా పేరు నారా కరోనా సిబిఎన్ 420 నారావారి పల్లె చిత్తూరు జిల్లాలో పుట్టింది ఈ దుర్మార్గుడు ఒక నలుగురిని ఆయన కులస్తుల్ని ఆయన చెంచగాల్ని వేసుకుని పత్రికల్లో టీవీలో పెట్టించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఒకటే చంద్రబాబు నాయుడికి భజన బాకా కొట్టేటువంటి ఈ మీడియా ఉద్దేశం కూడా ఒకటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే రాష్ట్రంలో ఎక్కువ మంది కరోనా రావాలి వ్యాక్సిన్ ఏపీకి రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో మనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్తో ఏపీకి టీకాలు ఇవ్వకుండా అడ్డం పడాలి హాస్పిటల్లో ఆక్సిజన్ సరఫరా ఆగిపోవాలి అదేవిధంగా శ్మశానాల్లో కెమెరాలు పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శ్మశానాల్లో ఎవరు చచ్చిపోయినా కూడా దాన్ని కరోనా కేసుగా చూపించి మానసికంగా శారీరకంగా ఆనందం పొందాలి అదేవిధంగా ప్రజల్లో అపోహలు సృష్టించాలి ఈ రాష్ట్రంలో ఏదో కొత్త కరోనా వచ్చింది కరోనా వచ్చిన వాళ్ళలా చచ్చిపోతారన్నటువంటి వాళ్ళని భయభ్రాంతులకు తీసుకెళ్ళాలి ఈ రకంగా చంద్రబాబు నాయుడు చుట్టూతో ఉన్నటువంటి నేను పేర్లు చెప్పినటువంటి ఈనాడు రామోజీరావు ఏబిఎన్ రాధాకృష్ణ టీవీ 5 బిఆర్ నాయుడు వీళ్ళందరూ కూడా కంకణం కట్టుకుని పనిచేసేటువంటి
పరిస్థితుల్లో వీళ్ళందరూ ఉన్నారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు సింగపూర్ నుంచి తెప్పించుకునే నాలుగు డోసులు వేసుకున్నాడంట, మూడు మూడు. బాబు కొడుకులు ఇంట్లో వాళ్ళకి నలుగురికి, ఎన్టీఆర్ఆర్ కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా ఎంతలా, తమ్ముడు రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులకి ఎవడ ఎంతలా, ఆ బుచ్చే బొచ్చి లాంటి ముసలాళ్ళు కరోనా వచ్చే దెబ్బ పోతారు అట్టంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఎవరికి ఎంతలా. మరి లక్షల మంది కార్యకర్తలు మా కుటుంబం అని చెబుతాడు, ఆ పార్టీలో కూడా ఎవరికి ఎంతలా. మూడు మూడు డోసులు వేసి చచ్చాడు, ఆ ఇంట్లో నుంచి బయటికి రాడు, ఆ గదిలోంచి కరోనా రాగానే దూరిపోతాడు లోపలికి. నీ కరోనా వ్యాక్సిన్ వేసిన అయిపోయింది నీకు రాదు, ఎందుకంటే గదిలో చచ్చేవాడికి కరోనా వ్యాక్సిన్ ఏమవుతుంది, కరోనా రాదు వేసినా రాపోయినా. కాబట్టి నీ కరోనా వ్యాక్సిన్ కాదు వేయాల్సిందే, నీకు పిచ్చి పరాకాష్ఠకు ఎక్కింది, నీకు ర్యాబిస్ వ్యాక్సిన్ ఎంచాలి. నువ్వు సింగపూర్ నుంచి ర్యాబిస్ పిచ్చి కుక్క కరిస్తే ఏం వ్యాక్సిన్ అయితే ఎంచాలో ఒక పది డోసులు తెప్పించుకొని నువ్వు నీ కొడుకు ఎంచుకోండి ఫస్ట్. తర్వాత నీకు డబ్బా కొడుతున్నారు చూడు ఈ చెత్తగాళ్ళు, ఈ డబ్బాగాళ్ళు, వీళ్ళకు కూడా ఏంచు. ఏంచితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలన్నా కొంచెం ప్రశాంతంగా ఈ కరోనాను ఎదుర్కోవటానికి మరి అవకాశం ఉంటుంది. ఈరోజు కనుక ఈ రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కరోనాతో ఫైట్ చేయాలా లేకపోతే ఈ దుర్మార్గులైనటువంటి చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడికి బాకా ఊతున్నటువంటి ఈ దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నామో కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. నేను ఇప్పుడు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబుకు కానీ, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయటానికి ఈ రాష్ట్ర ప్రజలు ఎలా పోయినా పర్వాలేదని చెప్పేటువంటి ఈ వ్యక్తులకు కానీ 1600 కోట్ల రూపాయలు కడతానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే రోజుకి 10 లక్షల వ్యాక్సిన్స్ ఇప్పించగలిగినటువంటి శక్తి మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడండి, లేకపోతే సీరం ఇన్స్టిట్యూట్తో మాట్లాడండి, లేకపోతే మీ ఇయ్యం కొడుకున్నటువంటి కంపెనీతో మాట్లాడండి. మాట్లాడి రోజుకు 10 లక్షల డోసులు కనుక మీరు ఇప్పించండి, ఎంత డబ్బైనా పర్వాలా, 1600 కోట్లే కాదు, మీకు కమిషన్ లేకుండా మీరేం చేయరన్నది కూడా తెలుసు. కావాలంటే మీకు కమిషన్ ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉంది. పిచ్చి మాటలు మాట్లాడకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలకి అడ్డం పడకుండా, కోడిగుడ్డుకి ఏకల పేక్కుండా, మీరేమన్నా ఈ ప్రజలకి మేలు చేయటానికి ఏమన్నా అవకాశం ఉంటే చేయండి, కానీ మీ కుల నాయకుడిని గెలిపించుకోవటానికో, మీ కుల నాయకుడిని ముఖ్యమంత్రిని చేయటాకో, ఈ కుల పత్రికలన్నీ కలిపి, ఈ కుల సంఘం అంతా కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేసి మీరేదో లబ్ధి పొందాలని చూస్తే మీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తూనే ఉన్నారు, అయినా సిగ్గు శరం లేదు. చెత్త చెత్తగా ఓడిపోయాడు, 23 సీట్లు వచ్చిన కొడుకు కూడా ఓడిపోయాడు, అయినా సిగ్గు శరం లేదు. మళ్ళీ ఎన్నికలు పెట్టండి ఎన్నికలు పెట్టండి అన్నారు, నిమ్మగడ్డ రమేష్ని అడ్డం పెట్టుకుని ఎన్నికలు తీసుకొచ్చారు. ఆ రోజు కరోనా పెరుగుతుంది, సెకండ్ వేవ్ ఉంది, మీరు ఎన్నికలు పెట్టొద్దని చెప్పి ఎంత మొత్తుకున్నా కూడా నిమ్మగడ్డ రమేష్ని అడ్డం పెట్టుకుని ఏ పత్రికలో, ఇదే మీడియా, ఇదే చంద్రబాబు నాయుడు ఎన్నికలు తీసుకొచ్చింది. మీరు కాదు, పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ అన్ని ఎన్నికలు తీసుకొచ్చి రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొల్పడానికి కారణం ఈ చంద్రబాబు నాయుడు కాదా, ఈ పత్రికలు కాదా, ఈ నిమ్మగడ్డ రమేష్ కాదా,